హలో ఫ్రెండ్స్, నేను ప్రియా. వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డెనర్. ఈరోజు మనం ఈ వీడియోలో, ఇంతకుముందు నా వీడియోస్లో కవర్లో కిచెన్ కంపోస్ట్ 20 డేస్లో ఎలా ఈజీగా అవుతుందో చూపించాను. ఆ కవర్లో కిచెన్ కంపోస్ట్ ఇప్పుడు రెడీ అయిందా లేదా, అది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇదండి, ఇది కవర్లో పెట్టిన కిచెన్ కంపోస్ట్. ఇలా పెట్టే ముందు అడుగున హోల్ పెట్టుకుంటే ఆ కిచెన్ వేస్ట్లో ఉండి వచ్చే ఏమైనా లిక్విడ్ ఉంటే మనం పెట్టినటువంటి కుండీలో వెళ్తుందన్నమాట. ఆ మొక్కకు కూడా మంచిగా పోషకాలు అందుతాయి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము. కొంతమంది డౌట్స్ అడిగారనమాట, అవేంటి అంటే పురుగులు రావండి, స్మెల్ రాదా, ఇంకా వాటర్ ఏమైనా చల్లుకోవాలా అంటున్నారు కదా. చూడండి, బాగా అయింది కిచెన్ కంపోస్ట్. ఇప్పుడు మీరు చూసే తొక్కలు ఏంటంటే ఆరెంజ్ తొక్కలు అన్నమాట. ఆరెంజ్ తొక్కలు ఒక్కటి ఎక్కువ డీకంపోజ్ అవ్వలేదు, రిమైనింగ్ అంతా కిచెన్ వేస్ట్లా తయారైపోయిందండి, కిచెన్ కంపోస్ట్ లాగా. చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంది తయారైందా లేదా అని చూడాలి అనుకుంటే ఒకసారి కవర్ ముడి వేస్తాం కదా పెట్టేటప్పుడు కంపోస్ట్ కోసం, దాన్ని ఓపెన్ చేసుకొని చూడండి. వాటర్ అయితే నేనేమి చల్లట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆ కిచెన్ వేస్ట్లో ఉన్నటువంటి లిక్విడ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు అది తడిగానే ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది కంపోస్ట్గా తయారవడానికి. అక్కడక్కడ ఆరెంజ్ తొక్కలు ఉన్నాయన్నమాట. ఆరెంజ్ తొక్కలన్నిటినీ ఇలా మనం వేరే కుండీలో పోస్తే దాంట్లో వాటర్ పోస్తాం కాబట్టి ఆ తొక్కలు కూడా ఇంకా ఆ మట్టిలో కలిసిపోతాయి. ఒకవేళ ఎవరైనా వాటర్ వేయాలి అనుకున్నా పర్లేదు, లైట్ ఎక్కువ పోయొద్దు, ఏదో లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీస్తుందని చూడండి ఎలా తయారైందో చూద్దాము. ఈ మధ్య మధ్యలో మట్టిలో నల్లగా కనిపిస్తుంది కదా, అది కిచెన్ వేస్ట్ అన్నమాట. అంటే అది కంపోస్ట్గా మారి ఇలా తయారైంది. నేను ఏం చేశానంటే, నేను దీంట్లో డైరెక్ట్గా మొక్క పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి మట్టి ఎక్కువ తీసుకొని కంపోస్ట్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను. అలా కాకుండా మొక్కలు మొదట్లో ఇవ్వాలి అనుకునే వాళ్ళు కంపోస్ట్ ఎక్కువ పెట్టుకొని మట్టి లేయర్ అనేది తక్కువగా కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, నాకైతే అసలు పురుగులంటూ ఏమీ రాలేదండి. మాకు వెంటిలేషన్ ఎండ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, దానివల్ల కూడా రాకుండా ఉండొచ్చు. కొంచెం మనం ఏంటి అంటే వెలుతురున్న ప్లేస్లో పెట్టుకుంటే మనకు పురుగులు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. అది కాకుండా నేను కవర్కి హోల్స్ కూడా చేసి పెట్టాను కదా, ఈ కంపోస్ట్ ప్రాసెస్ గాలి కూడా వెళ్ళడం వల్ల మనకు పురుగులు రావన్నమాట. అసలు గాలి ఏమీ వెళ్లకుండా ఉండేలా అయితే పురుగులు వస్తాయి, కానీ నాకు వానపాములు వచ్చాయి ఈ కంపోస్ట్ ప్రాసెస్లో. వానపాములు వచ్చింది అంటే మనకు ప్రాసెస్ బాగా జరిగినట్లు అన్నమాట. ఇలా చేసుకుంది కూడా మనం డైరెక్ట్గా మొక్క పెట్టడానికి వాడచ్చు, అలా కాకుండా మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనం వర్మి కంపోస్ట్, కోకో పెట్టి ఇవన్నీ కలిపినా కలపకపోయినా ఇలా మనం మట్టిలో కొంచెం కిచెన్ వేస్ట్ కలిపి కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకొని దీంట్లో పెట్టిన మొక్కలు చాలా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట వేరే మొక్కలతో కంపేర్ చేస్తే. నేను స్టార్టింగ్లో ఈ వీడియోలో పాలకూర చూశారు కదా, అది కూడా కిచెన్ కంపోస్ట్ పెట్టిన డబ్బానే, అది 6-7 మంత్స్ నుండి ఉంది. ఆ పాలకూర ఒకసారి కోస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంది. చూస్తున్నారు కదా వానపాము, వానపాములు కూడా వస్తాయి అన్నమాట. మన ప్రాసెస్ కరెక్ట్గా అయితే వానపాములు కూడా వస్తాయి. ఇప్పుడు ఇది నేను మొక్కలకి 2 రకాలుగా ఇవ్వచ్చు, డైరెక్ట్గా మొక్క మొదట్లో వేయచ్చు, అలా కాకుండా ఇంకా మాకు త్వరగా అబ్జర్బ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొంచెం మట్టి అటు ఇటు కదిలించి కిచెన్ కంపోస్ట్ వేసి దానిపైన మట్టితో కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే పాలకూర అండి. నేను ఇలా తయారు చేసిన మట్టిలోనే పెట్టాను, అంటే కొంచెం మట్టి కొంచెం కిచెన్ కంపోస్ట్ కలిపి ప్రాసెస్ అయిపోయిన తర్వాత దానిలో పాలకూర పెట్టాను, చిన్న డబ్బా. కానీ చూసారు ఆకులు చాలా హెల్దీగా వెడల్పుగా ఉన్నాయి. ఏంటి అంటే ఈ కిచెన్ కంపోస్ట్లో పెట్టిన మొక్కలు ఎందుకు ఎక్కువగా గ్రో అవుతాయంటే ఈ కిచెన్
వేస్ట్తో మనకు అనేక రకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి దాంతో చేసిన కంపోస్ట్ల వల్ల కూడా మన మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలు అంది గ్రోత్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఇంకా ప్రతి వారము దానికి పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఈ కిచెన్ వేస్ట్లో పెట్టిన మొక్కలు అనేవి చాలా బాగా గ్రో అవుతాయి. ఇంకో ప్రాసెస్ ఇది, ఒక ఇందాక చూసిన మొక్కలకు డైరెక్ట్గా ఇచ్చాను కదా, ఇప్పుడు అలా కాకుండా కొంచెం మట్టి అటు ఇటు కదిలించి దానిపైన ఈ కిచెన్ వేస్ట్తో తయారైనటువంటి కంపోస్ట్ ఇద్దాము. అది ఇచ్చి మళ్ళీ మనం మట్టితో కవర్ చేస్తే రోజు వాటరింగ్ ఇస్తాం కాబట్టి త్వరగా అది మట్టిలో డీకంపోజ్ అయ్యి మొక్క వేర్లకు అంది మొక్కలు అనేవి త్వరగా పెరుగుతాయి. చూస్తున్నారు కదా, మొక్క మొదట్లో చుట్టుపక్కల అలా తవ్వుకొని మట్టిని మనం అటు ఇటు కొంచెం కలుపుకుంటే అది బాగా డీకంపోజ్ అయ్యి మొక్కల పెరగడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది బీన్స్ అండి, నేను ఇది బీన్స్ మొక్కలు, ఈ టబ్లో రెండు బీన్స్ మొక్కలు ఇంకా ఒక టమాటో మొక్క కూడా పెట్టానన్నమాట. ఇంకా చామంతి మొక్కలు కూడా ఇద్దామండి. ఇది కంపోస్ట్ పూల మొక్కలకు కూడా ఇలా కొంచెం మరీ వేలు డిస్టర్బ్ అయ్యేలాగా తవ్వకుండా పక్క నుండి కొంచెం తవ్వుకోవాలి. మరీ వేర్ల దగ్గర తవ్వుకుంటే ఏంటంటే రూట్స్ తెగిపోయి మొక్క పాడవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనం చుట్టూ ఇలా మట్టి కదిలించుకొని కొంచెం వేస్తే సరిపోతుందన్నమాట. ఈ కిచెన్ వేస్ట్ అనేది వేస్తే ఉదయం 9 లోపు వేసేయండి, ఆర్ ఈవినింగ్, ఇప్పుడు చలికాలం కాబట్టి 4 తర్వాత వేయండి. నేను ఇప్పుడు ఉదయం 9 అయిందండి, ఆ టైంలో ఇస్తున్నాను. ఈ 9 లోపు ఎండకైతే పర్లేదు, కానీ 10 తర్వాత అలా అయితే ఇవ్వద్దన్నమాట ఎటువంటి పోషకాలు కూడా. ఇంకా ఈ గులాబీ మొక్కలకు కూడా ఇద్దామండి. ఈ పూల మొక్కలు ఏంటి అంటే ఎక్కువ ఫుడ్ అనేవి తీసుకుంటాయి, మనం ఎంత పోషకాలు ఇస్తే మనకి పువ్వులు కూడా అంత బాగా పూస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది చిన్న గులాబీ మొక్క, దానికి చాలా పువ్వులు వస్తూనే ఉంటాయి అన్నమాట. నేను నా నెక్స్ట్ వీడియోస్లో అది ఎలా ప్రూనింగ్ చేయాలో కూడా ఒకసారి చూపిస్తానులేండి. మనం గులాబీ పువ్వులు మాత్రం మనం ప్రూనింగ్ చేసే పద్ధతిని బట్టే మనకు పువ్వులు అనేది పూయడం జరుగుతుంది. మనకు గులాబీలకు కూడా ఎక్కువగా మొగ్గలు మాడిపోయే ప్రాబ్లం ఉంటుంది కదా, దానికి కూడా ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు.